అమరాపురం రాజు విచిత్రవర్మ చాలా తెలివి తక్కువవాడు. ఆయనకి తోచిందే చేస్తాడు. ఒకసారి తన రాజ్యం నుండి పొరుగు రాజ్యంలోకి నది ప్రవహించడం చూశాడు. మంత్రిని పిలిచి, మన నీరు పొరుగు రాజ్యంలోకి వెళ్లడానికి వీలులేదు, ఇక్కడ ఆనకట్ట నిర్మించండి అని ఆజ్ఞాపించాడు. మంత్రి ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు. పొరుగు రాజ్యానికి నీరు వెళ్ళకపోతే వాళ్లు తమ రాజ్యం మీద దండెత్తే ప్రమాదం ఉందని మంత్రి ఆందోళన చెందాడు. వారం రోజులైంది. నది మీద ఆనకట్ట నిర్మాణము చురుగ్గా సాగుతోంది. అప్పటికి మంత్రికి ఒక ఆలోచన వచ్చింది. రాజ్యంలో ప్రతి గంటకి గంట మోగించే సాంప్రదాయం ఉంది. మంత్రి ఆ గంట మోగించే వాడి దగ్గరికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ప్రతి అర్ధ గంటకు గంట కొట్టాలని చెప్పాడు. తెల్లవారుజాము 3 అయ్యేసరికి 6 గంటలు కొట్టాడు వాడు. 6 గంటలైందని నగర జనమంతా నిద్రలేచారు. కానీ ఇంకా చీకటిగా ఉంది. ఆ విషయాన్ని రాజుకు చెప్పారు భటులు. వెంటనే రాజు మంత్రిని పిలిపించి ఎందుకిలా అయి ఉంటుందని అడిగాడు. రాజా, ఇది పక్క రాజ్యం వారి పని అయి ఉంటుంది. మనము ఆనకట్ట నిర్మించడం చూసి వాళ్ళు సూర్యుడను అడ్డుకుని ఉంటారు. మనము ఆనకట్ట పనులు మానుకోకుంటే ఎప్పటికీ ఇలా చీకటిలోనే ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పాడు మంత్రి. రాజు సైనికులను పంపి ఆనకట్ట పనిలో ఉన్న కార్మికులను వెనక్కి పిలిపించాడు. కాసేపటికి సూర్యోదయమైంది. పొరుగు రాజ్యం వాళ్ళు సూర్యుడుకు అడ్డు తొలిగారని ఆనందపడ్డాడు రాజు.